సంక్రాంతి అంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది బేసిక్గా ఇటు సైడ్ తెలంగాణ సైడ్ ఏంటంటే మామూలుగా కైట్స్ గాలిపాటలు ఎక్కువ ఎగరేస్తాను అన్నమాట. మాకు యాక్చువల్లీ పెంకుటిల్లు మా ఊర్లో, పెంకుటిల్లో వాష్రూమ్ కొంచెం హైట్లో ఉంటుంది అది. అవును, ఆ వాష్రూమ్ మీదకి ఎక్కేసి అలా అలా కైట్స్ ఎగరేస్తున్నాం. ఇప్పుడు అది రీసెంట్గా కూలిపోయింది అనమాట. అది మేబీ మేమే ఎక్కినందుకే అనుకుంటా, మళ్ళీ దాని అంతా రినోవేట్ చేయించాను. కైట్స్ ఎక్కువ ఎగరేస్తాం మా ఊర్లో అయితే, కైట్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూర్చొని. మార్నింగ్ అయితే ముగ్గులు వేస్తూ ఉంటారు ఎక్కువ లేడీస్, దానికి మేము కలర్లు వేస్తాం, కలర్లు ఫిల్అప్ చేస్తుంటాం అనమాట. అప్పుడు విలేజ్లో చూసేవాడిని కాదు, మా ఇంటి పక్కన ఏంటంటే అందరూ చెల్లె అక్క తమ్ముడు పిన్ని అని పిలుచుకుంటాం కాబట్టి వరుసలు ఉంటాయి. అదే అప్పుడప్పుడు ఈవెంట్స్కి అటు ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు, అమలాపురం కానీ అటు వెళ్ళినప్పుడు అలా కొంచెం తిరిగి వస్తుంటాం అనమాట, చేపల చెరువులు అలా అలా వెళ్తుంటాము. మా దగ్గర ముగ్గులు వేస్తుంటే, మా అక్కలు వాళ్ళు వేస్తుంటే, ఇటు మా వదినలు వేస్తుంటే లైక్ కలర్స్ ఫిల్అప్ చేసేవాళ్ళం అనమాట. తర్వాత ఫ్యామిలీతో కూర్చొని గారెలు చేసుకొని అలా పిండి వంటలు చేసుకొని. అనుజ గారు మీరు ఎలా చేసుకునేవాళ్ళు? మీకు సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుంది? జనరల్గా మేమైతే హైదరాబాదే, బట్ అమ్మమ్మ వాళ్ళది మహబూబ్ నగర్ అనమాట. సో ఫ్రీక్వెంట్గా వెళ్ళకపోయినా రేర్గా అయినా 2-3 ఇయర్స్కి ఒకసారి అలా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళము. సో సంక్రాంతి అక్కడ మార్నింగే, ఎర్లీ మార్నింగే లేస్తాము. 6 o'clock 5:30కే కోడి కూస్తుంది కదా, ఆ టైం కల్లా ఇంకా అందరు లేచి అంతా అలారం పెట్టేసుకుంటాము. ఈ రోజు ఎర్లీగా ఇవ్వాలి ఫెస్టివల్ కాబట్టి అని హైదరాబాద్ లో మనం అలారం పెట్టుకుని వాంటెడ్ గా లేస్తాము. కానీ అక్కడ న్యాచురల్ గానే అందరూ 4:35 కల్లా లేస్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళంతా. సో ఇంకా లేచి 6:30 అలా ముగ్గు వేయడము, కలరింగ్ చేయడము, ఇంకా గొబ్బెమ్మలు పెట్టడము. సో ఇంకా వాళ్ళు వస్తారు కదా బ్లెసింగ్స్ ఇవ్వడానికి. ఖాళీ అని చెప్పేసి అది యాక్చువల్లీ గంగనదులు కూడా వస్తాయి. మా ఊర్లో గంగనదులు ఇట్లా లైక్ ప్లే చేస్తారు, గంగనదులు కూడా వచ్చి ఆడతాయి అనమాట. ఒక లైక్ టైప్ ఆఫ్ గేమ్ లా ఉంటుంది, గంగనదులతో ఆట ఆడిస్తారు, కాలు లేపి ఇలా చేపిస్తారు. అవును, నేను కూడా అందరిలాగే అండి. అందరిలాగా అంటే ఏంటి? లేవడం, హెయిర్ వాష్, కొత్త బట్టలు, ముగ్గులేసి ముగ్గులో దించడం లాంటివి కాకుండా జనరల్ గా ముగ్గేసి కలర్స్ వేసి. అడక్కు ముందే మీరే చెప్తున్నారు ముగ్గులో దించడం. ఎంతమంది దించుంటారు అంటే వెళ్తూ ఉంటారు కదా ముగ్గులో, దిగే వెళ్తారు కదా కొంతమంది. కాంపిటీషన్ కూడా జరిగింది, నడిచి వెళ్ళడం అంటారు అండి, దిగి వెళ్ళడం అంటారు. దిగడం అంటే బావిలో దిగడాలు, గోతులో దిగడాలు అంటారు. నడిచి మా ఊరి సైడ్ అలా నేర్పించారు. ఎవరండి మీది? అదే ఊరే, మన ఊరే.